నమస్తే. ఇవాళ చాలా రోజులుగా నేను దీని విషయం గురించి మాట్లాడలేదు. నా ఇష్యూ రమ్య రఘుపతి ఇష్యూ. సరే, మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఏ విధంగా నా మీద అలిగేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ టీవీ నైన్లో ఒక రమ్య ఆడియో పెద్ద బ్లాస్ట్ అవడం, 10 కోట్లు డిమాండ్ చేస్తూ అని, తర్వాత దాంట్లో రఘురారెడ్డి గారి పేరు రావడం, ఇవన్నీ వచ్చేటప్పటికీ పొద్దున 11 నుంచి నాకు ఒత్తిడి విపరీతంగా ఉంది మాట్లాడమని. మీడియాకి, ప్రజలకి, నేను ప్రజల మనిషిని, ఒక ఆర్టిస్ట్ని, 10 మందిని ఎంటర్టైన్ చేసేవాడిని, కోట్ల మందిని ఎంటర్టైన్ చేసేవాడిని. నా గురించి నేను చెప్పుకోకర్లే. 3 తరాలుగా సినిమాలో ఉన్నాం. మా కుటుంబానికి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు. మేమెప్పుడు మా సినిమాలు, మా సర్వీసు, అంతవరకే. మేము ఎవరు పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను ఇంతవరకు మాట్లాడలేదు. గత నెల రోజులుగా కృష్ణ గారు డెత్ దగ్గర నుంచి కూడా రకరకాలటువంటి వీడియోస్ కానీ, మాట్లాడాలి కానీ, నా మీద అలిగేషన్స్ కానీ హోరెత్తిపోయి నన్ను మాట్లాడమంటే కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. ఎందుకంటే నేను చేతులు ఊపుకుంటూ ఎవరిలా మాట్లాడను, విత్ ఫ్యాక్ట్స్ మాట్లాడతాను, విత్ డాక్యుమెంట్స్ అండ్ ప్రూఫ్స్ మాట్లాడతాను. నాకున్న పేరు అది. ఇవాళ నా పేరు కానీ నా ఫ్యామిలీ పేరు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఒక ఆర్టిస్ట్గా, ఒక పౌరుడుగా, ఒక పబ్లిక్ ఫిగర్గా నాకు ఉంది. కాబట్టి ఇవాళ ఇంత ఇష్యూ బ్లాస్ట్ అయ్యి నాకు ఫోన్లు వస్తున్నాయి కాబట్టి ఇవాళ మీడియాకి నేను కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. రమ్య రఘుపతి నాకు పెళ్ళై కూడా దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఫ్యాక్ట్ చెప్పాలంటే మా మదర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి అలా నాకు ఫ్రెండ్స్ అయ్యి, అప్పట్లో నాకు డైవర్స్ అయ్యి దూరంగా ఉన్నాను. నేను చాలా దూరంగా ఉన్నాను వీటన్నిటి, దాదాపు సన్యాసత్వం తీసుకునే పరిస్థితిలో ఉన్నాను, సోషల్ వర్క్లో ఉన్నాను. ఆ టైంలో పరిచయం కావడం, పరిచయం అవుతూ సింపతిని పెంచుకోవడం, ఒకనొకప్పుడు నాకు, నేను డయాబెటిక్ని, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు, నాకు ఇలాంటి జబ్బులు ఉన్నాయి, అలాంటి జబ్బులు ఉన్నాయి, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. ఒక బిడ్డని నేను ఇంగ్లాండ్లోనో లండన్లోనో వాళ్ళ అంకుల్ ఎవరో ఉన్నారు డాక్టర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకుని నేను ఏదో టెస్ట్ ట్యూబ్ బేబీని చేసుకొస్తానన్నప్పుడు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి చాలా జాలి చెప్పడం జరిగింది. ఇది ఇన్సిడెంట్ 1. ఇలాంటివి నేను చాలా చెప్పగలుగుతాను. ట్రాప్లు అయితే పడ్డానంత వాస్తవం. సరే, పెళ్ళైన కొంతకాలం, సరే సోషల్ డ్రింక్, అందరూ డ్రింక్ చేస్తారు, పార్టీస్ ఉంటాయి. ఒకనప్పుడు హిందూపూర్ ఇంట్లో టెర్రస్ మీద, కాదు అని చెప్పానండి, వాళ్ళ మదర్ ఉంది, వాళ్ళ సిస్టర్ ఉంది, రఘురారెడ్డి గారు రిలేటివ్స్ అందరూ, పిల్లలు కూడా ఉన్నారు. నైట్ మ్యూజిక్ బ్లాస్ట్ అవుతుంటే ఫుల్ తాగి పడిపోయింది అమ్మాయి. ఫుల్ తాగి గందరగోళం చేసి చండాలంగా మాట్లాడి ఆ రోజు రాత్రి మాట్లాడిన మాటలు అసలు నా చెవులు, ఇక జీవితంలో విరక్తి వచ్చింది నాకు. వాళ్ళ కజిన్ సిస్టర్ పెళ్ళికి బాంబే నుంచి న్యూడు కేబరే డాన్సర్లు ఈ అమ్మాయి సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది. ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు హృదయం కదిలిపోయింది. ఇది ఫ్యాక్టా కాదా చెప్పానండి. నేను అడుగుతాను, డైరెక్ట్గా నేను అడుగుతాను, ఎవరన్నా మాట్లాడతాను. ఆ రోజు రాత్రి మొత్తం డిస్టర్బ్ అయిపోయి మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళ అమ్మ అందరూ ఒట్టి పెట్టించుకుని, ఇంకా అమ్మాయి తాగదు అని చెప్పి ఒట్టించి పెట్టించుకుంది. ఆ తర్వాత సరే కడుపు అవ్వడం, బెంగళూరుకి వెళ్ళడం, అది ఐ యాక్సెప్ట్. బిడ్డ పుట్టిన 1 సంవత్సరం కాలేదు బిడ్డ, ఇంకా 1 ఇయర్. ఆ అమ్మాయికి ఏదో నేను సాఫ్ట్ స్కిల్ బిజినెస్ పెడతానంటే నేను సపోర్ట్ ఇచ్చాను. ఇంకా విజిటింగ్ కార్డ్స్ కూడా నేను, అది కూడా చూపించమంటే చూపిస్తాను. వీళ్ళ సిస్టర్తో, వీళ్ళ మదర్తో చిత్తూరులో ఉన్నటువంటి కాలేజెస్కి వెళ్ళావా లేదా, నేను నీకు సపోర్ట్ ఇస్తూ నీ ప్రొఫెషన్ చేయాలనుకున్నప్పుడు ఇంకా 1 ఇయర్ కాలేదు, షాక్ అయ్యాను. చిత్తూరులో కాలేజెస్కి బిడ్డని క్రీడల్లో పెట్టుకుని నేను తీసుకెళ్ళాను. ఆర్టిస్ట్ని దండలేయించుకున్నా, ఫోటోలు కూడా ఉన్నాయి. దండలేయించి పిలిచారు అందరూ, వెల్కమ్ చేసి. సాఫ్ట్ స్కిల్ బిజినెస్ అయిపోయింది. అక్కడి నుంచి పర్ఫ్యూమ్స్ బిజినెస్ అన్నారు వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్. పర్ఫ్యూమ్ బిజినెస్ అయిపోయింది. తర్వాత బేకరీ అన్నారు, అదైపోయింది. రియల్ ఎస్టేట్ మొదలెట్టారు. ఇవన్నీ కూడా
కాపురానికి 30 రోజులు ఉంటే అందులో లేడీస్ ఇష్యూస్తో ఒక 5-6 రోజులు, నీ హెల్త్ బాగాలేపడంతో 10 రోజులు, మిగతా 10-15 రోజులు బెంగళూరులో ఉంటే కాపురం ఎలా జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది. అప్పుడే మా అమ్మ ఆ అమ్మాయికి చెప్పింది, నాకున్నది ఒకటే కొడుకు, నువ్వు ఇక్కడ ఉండి చూసుకుంటావా నా కొడుకుని. నేను కోరేది ఒకటే, నువ్వు అడిగింది నేనేం పని చేయాలంటే నువ్వు ఇక్కడుండి నా కొడుకుని చూసుకో చాలని మా అమ్మ ప్రాధేయపడింది. కట్టణం అడిగితే రూపాయి వద్దన్నా మేము, 1 రూపాయి వద్దండి, సంతోషంగా మంచి పిల్లని చేసుకోవాలి మా ఉద్దేశం అని 30 లక్షల రూపాయలు మా అమ్మ బంగారం ఇస్తే ఇప్పటి వరకు కూడా ఆ చచ్చి ఇప్పటికి కూడా నాకు సరిగ్గా నమ్మకం కలగట్లేదు. నేను డైరెక్ట్గా ఒకటే చెప్తున్నాను, ఇక్కడితో నేను చెప్పేది ఆపేస్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. నువ్వు రఘురారెడ్డి గారి గురించి ఏం మాట్లాడో, వాడు ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడో, భార్య గురించి, ఆయన గురించి, ఆయనకు ఐఏఎస్ ఆఫీసర్స్తో ఉన్న ఇష్యూస్ గురించి, అదే తర్వాత ఆయన కూతురు గురించి, ఇంకా మీ బాబాయిల గురించి, చిన్నాయిల గురించి, ఒక్కొక్కళ్ళ పేరున నేను ఒక బయట తీసి మొత్తం 1 అవర్ సోషల్ మీడియాలో వదులుతాను. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. నాకు స్వాభిమానం ఉంది, నాకు నా యొక్క నా మీద నమ్మకం ఉంది, ఆత్మగౌరవం ఉంది, మర్యాద ఉంది అందరంటే. కాబట్టి ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, మ్యాటర్ కోర్టులో ఉంది, క్లియర్ చేసుకోండి. ఎందుకు నీ ఫ్యామిలీకి హింస పెట్టి, నా ఫ్యామిలీకి హింస పెట్టి, నన్ను పెట్టి, నువ్వు పడి, నాకేం హింస లేదు, ఐఎమ్ ఎ వారియర్, ఐ విల్ కీప్ ఫైటింగ్, యు ఆర్ ద లూజర్. కోర్టులో ఉంది, తేల్చుకుందాం, కోర్టు ఏ నిర్ణయంతో పోదాం. నువ్వు గనక మళ్ళీ మీడియా ఎక్కి లైవ్ బ్లాక్ బ్లైవ్ వైట్ బ్లాక్ అని మొదలెడితే నెక్స్ట్ నేను కెమెరా ముందు కూర్చుంటే మొత్తం మీ ఫ్యామిలీ గురించి కూడా నేను మాట్లాడతాను. నేను ఇది బ్లాక్మెయిల్ కాదు, ఇది ఓపెన్గా మాట్లాడతాను. ఎందుకంటే నువ్వు నా గురించి మాట్లాడావు, ఫ్యామిలీ గురించి మాట్లాడు, మా ఫ్యామిలీ గురించి మాట్లాడావు, అందరి గురించి రకరకాలుగా పెంట పెంట చేస్తున్నాను. ఐఎమ్ టెలింగ్ యూ కైండ్లీ రిఫ్రైన్ ఫ్రమ్ మీడియా. మీడియా విల్ బర్న్ యూ, దేర్ ఈస్ ఐఎమ్ వెరీ క్లియర్. దీని తర్వాత నువ్వు పెడితే మాత్రం నేను బట్ట బయలుగా నేను వచ్చి అన్ని మొత్తం కూర్చుని 1 అవర్ వీడియో రిలీజ్ చేస్తాను. నువ్వు ఎవరెవరి గురించి ఏం మాట్లాడావు, వాళ్ళు ఏంటి పరిస్థితి ఇప్పుడు, వాళ్ళు ఎన్ని లిక్కర్ ఫ్యాక్టరీలు పోయినాయి, ఎంత నష్టాల్లో ఉన్నారు, ఏంటి, ఇవన్నీ మాట్లాడతాను వద్దు. కాబట్టి కైండ్లీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను రమ్య రఘుపతి గారు, లెటస్ బీ ఫ్రెండ్స్, లెటస్, మనం కలిసి ఉండలేము, నా లైఫ్ నాది. మొన్న వీడియో కూడా 30% ఎందుకు రిలీజ్ చేశాను, వద్దు, నేను చెప్పేదలుచుకున్నాను, ఎందుకు నాకు భయం, ఎందుకు, లాయర్స్ విత్ మీ. కాబట్టి లెటస్ రిఫ్రైన్ ఫ్రమ్ గోయింగ్ టు ద మీడియా. ఇది లాస్ట్ కానివ్వండి, దీని తర్వాత నేను దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలే. డోంట్ గో టు దీస్ యూట్యూబ్ ఛానల్స్, అక్కడ మాట్లాడి అక్కడి నుంచి మూడో షాపు నుండి లేపడం, మళ్ళీ కర్ణాటకలు దిగడం, అక్కడ లేపడం, అక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవడం, నీది ఒక్క రూపాయి రాదు, ఒక రూపాయి కూడా రాదు. నా బిడ్డకి ఇస్తాను, నా బిడ్డకి నువ్వు మీ ఫ్యామిలీ మొత్తం కలిపితే ఎంతో అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. ఐ కెన్ డూ ఇట్. కైండ్లీ లీవ్ అస్ అలోన్. యాజ్ అ ఫ్రెండ్, యాజ్ ఎక్స్ హస్బెండ్ నేను చెప్తున్నాను, దయచేసి దీంతో ఇది ఆపుకుందాం. థ్యాంక్ యూ.